ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాష్వాని, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సామాజిక ప్రయోజనం ఆశించి ఆయన రచనలు చేశారని వెల్లడించారు. తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వనరుడు జాష్వాని తెలిపారు. వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తనకి తానుగా పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి ఉన్న ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. గత వైసీపీ పాలనలో తిరుపతి అపవిత్రమైందని ఆరోపించారు. పోటుకో మాట జగన్కు అలవాటుగా మారిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. జగన్ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకుని నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెప్తున్నారన్నారు. డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారన్నారు. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్ళు రుచి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. లడ్డూ రుచిపై మాట్లాడిన జగన్, ఏ రోజైనా తిరుమల లడ్డూ తిన్నారా అని ఆమె ప్రశ్నించారు. అక్షింతలు వేస్తే దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో ప్రజలు చూశారన్నారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మానవత్వం పైన మాట్లాడుతుంటే ఆ పదమే సిగ్గుపడుతుందని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో చేనేతకు స్వర్ణ యుగమొచ్చిందని రాష్ట్ర చేనేత, జౌళ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. చేనేతలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మేళాలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని, వారానికి ఒక్కరోజైనా ఈ వస్త్రాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో కల్తీ జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్, నగర మేయర్ భాగ్యలక్ష్మి ఆరోపించారు. శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు. బాబు ఆలోచనలో సక్రమంగా ఉండాలని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం జగన్ వాటో నిజమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. తిరుమల వెళ్తానన్న జగనన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెంకన్న స్వామి స్వయంగా అనుమతి ఇవ్వకపోవడం వల్లే జగన్ వెళ్లలేకపోయారన్నారు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్కు వెంకన్న మీద నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదన్నారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. వైసీపీ హయాంలో తిరుమలలో అపవిత్రం జరిగిందన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. పోలీసులకు దొరకని ఈ ఇద్దరూ జగన్ ముందు ప్రత్యక్షం కావడం వింతగా ఉందన్నారు. తన గుండెల్లో చంద్రబాబు ఉన్నారని, చంద్రబాబు లోకేష్కు భక్తుడుగా ఉంటానన్నారు. సెక్యులరిజం పేరుతో కులాలు మతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని బీజేపీ నాయకురాలు యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే మానవతావాది, లౌకికవాది అయిపోతారా అని నిలదీశారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యామిని, హిందువుల మధ్య హిందూ ధర్మాల చిచ్చు పెట్టే పెద్ద కుట్రకి జగన్ దారితీస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దశల వారీగా మద్యాన్ని నిషేధించాలని నగర మహిళా సమైక్య కార్యదర్శి పి దుర్గాంబ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ఎన్నికల ముందు మహిళలకు చేసిన వాగ్దానాలను తక్షణం అమలు చేయాలన్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలన్నారు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారని దుర్గాంబ ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులైతే మద్యాన్ని ఏరులై పారిస్తారన్నారు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి చేసిన వాగ్దానాలకు ప్రస్తుతం చేస్తున్న పనులకు పొంతన లేదని దుర్గాంబ విమర్శించారు. మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్నారు. పాతబస్తీ నెహ్రూబొమ్మ సెంటర్లో నగర మహిళ నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వరద బాధితులందరికీ ఆర్థిక సాయం పెంచి పేరు నమోదులో లోపాలను సరిదిద్దాలని సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వరద బాధితులు అనేక మంది పేర్లు నమోదు కాలేదన్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న బాధితుల పేర్లు చాలామంది ఇప్పటి వరకు నమోదు కాలేదని అన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ దృష్టి కేంద్రీకరించాలని బాబురావు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న వరద బాధితులకు పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. టూ వీలర్ వినియోగదారులకు వరుస పండుగల నేపథ్యంలో ఉపయోగపడే విధంగా శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ వారు టూ వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. నగర ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూం విజయవాడ బంద రోడ్డులో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్తో ఆకట్టుకుంటుందని, ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆమె ఆకాంక్షించారు.
సమాజాన్ని అధ్యయనం చేసి ఎన్నో గ్రంథాలను రచించిన నవయుగ చక్రవర్తి గుర్రం జాష్వాని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ కొనియాడారు. గబ్బిలం పుస్తకం ద్వారా అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారని, ఆయన గ్రంథాలు సమాజ హితం కోసం ఎంతో దోహదపడ్డాయన్నారు. విజయవాడలో దసరా సందడి మొదలైంది. 10 రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు విద్యార్థులు, యువత సన్నద్ధమవుతున్నారు. ఉత్సవాల సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ సత్తా చాటేందుకు మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ అకాడమీలో రిహార్సల్స్తో దుమ్మురేపుతున్నారు.